हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। मनमु फिस्ट कट हैंड्स कटिंग एंड स्टिचिंग चूद्दामु। नेनु ओक पेपर तीसुकोनी दानि इला मिडिल लोकी फस्ट फोल्ड चेस्तुन्नानु। फिस्ट कट हैंड्स अयिना फस्ट मनमु नार्मल हैंड्स एला कट चेसुकुंटामो अलाने कट चेस्तुन्नानु। नेनैते 7 इयर्स बेबी की चेस्तुन्नानु। लेंथ वच्चेसि हैंड लेंथ 4 सेंटीमीटर्स तीसुकुंटुन्नानु। हैंड विड्थ हैंड विड्थ मनमु मन ब्लौज बट्टी नेने 5.5 तीसुकुंटानु। बट मनमु ओकसारी आर्म होल मेजर चेसुकुन्न तर्वात वी कैन अडजस्ट दट। बट आर्म होल क्रॉस वच्चेसि 3 इंचेस तीसुकुंटुन्नानु। चंक क्रॉस 3 इंचेस तीसुकुन्नाम कदा, आ 3 इंचेस गैप तोटि ओक लाइन चेसानु। अला मार्क चेसुकोवाली। इप्पुडु मनमु एदैते 5.5 పెట్టుకున్నాం కదా విడ్త్, అది ప్లస్ స్టార్టింగ్ పాయింట్ నుంచి అలా కర్వ్ తోటి కలుపుకోవాలి। ఇప్పుడు హ్యాండ్ డౌన్ దగ్గర ఒక మార్క్ ప్లస్ స్టిచ్చెస్ లోకి ఒక స్కేల్ విడ్త్ తీసుకుంటున్నాను। ఇప్పుడు మనము మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడ్ పాయింట్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి। ఈ మిడ్ పాయింట్ నుంచి నెక్స్ట్ సైడ్ కి 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు। కిడ్స్ అనేసి నేను 2 ఇంచెస్ ఏ తీసుకుంటున్నాను। ఒక డాట్ పెట్టుకోవాలి, ఎందుకైనా మంచిది, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా। ఆ మిడ్ పాయింట్ కోసం ఒక లైన్ చేస్తున్నాను। ఇలా లైన్ చేసుకొని జస్ట్ కర్వ్ తీసుకోవాలి। ఫిష్ షేప్ లో డాట్ నుంచి ఇక్కడ కర్వ్ తీసుకుంటూ వెళ్ళాలి। ఇలా మార్క్ పైన నీట్ గా ఫిష్ షేప్ లో కట్ చేసుకోవాలి। ఇలా క్లాత్ ని 4 ఫోల్డింగ్స్ చేసుకొని తర్వాత పేపర్ కటింగ్ ని సేమ్ అలానే మార్క్ చేసుకొని నీట్ గా కట్ చేసుకోవాలి। ఇలా మిడ్ పాయింట్ దగ్గర కంపల్సరీ కట్ పెట్టుకోవాలి। లైనింగ్ కూడాను ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని 4 పీసెస్ కట్ చేసుకోవాలి। ఇలా పింక్ క్లాత్ ఒకటి నేను ఒక స్కేల్ విడ్త్ తోటి తీసుకున్నాను। తర్వాత ఒక వైపు ఏం చేశానంటే పీకో చేసి పెట్టుకున్నాను। ఇలా దాన్ని ఆ పీస్ మొత్తము ఫ్లీట్స్ చేసి పెట్టుకొని, ఎందుకంటే ప్లేట్స్ దానికి అటాచ్ చేయడం వల్ల హ్యాండ్స్ కి చాలా క్యూట్ లుక్ వస్తుంది అనేసి, చిన్న పిల్లలు కదా మనం ఇలా ప్లేట్స్ చేసుకోకుండా తర్వాత ఇది పైపింగ్ కూడా చేసుకోవచ్చు। పైపింగ్ చేసుకున్నా బాగుంటుంది, కాకపోతే చిన్న పిల్లలు కదా ప్లేట్స్ చేస్తే బాగుంటుంది అనేసి నేను ఇలా ప్లాన్ చేశాను। హ్యాండ్స్ 2 పీసెస్ ఇలా ఆపోజిట్ లో పెట్టుకోవాలి। ఇవి ఆపోజిట్ లో పెట్టేసుకొని ఇదేమో డౌన్ పార్ట్ వస్తుంది। ఈ డౌన్ పార్ట్ కి మనము ఇక్కడ ప్లీట్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ క్లాత్ అటాచ్ చేసుకోవాలి। ఇది పైన పార్ట్ కాబట్టి ఇలా బ్యాక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి।
చేసుకోవాలి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ దాని తర్వాత ప్లేట్స్ ది తర్వాత లైనింగ్ ఇలా స్టిచ్ చేసుకోవాలి एडजस्ट लो इला कट चेसुकोनी फैब्रिक ने टर्न चेसुकोवाली टर्न चेसुकोनी इला सन्नगा नेनु चूपिस्तुन्नट्टु स्टिच चेयाली इला स्टिच चेसुकुन्न तर्वात इक्कड लाइनिंग उंदी कदा इवि रेंडु अटैच चेसुकोवाली नेनु इला फोर पीसेस रेडी चेसि पेट्टुकुन्नानु फोर पीसेस एदुरुगा मिड पॉइंट्स रेंडु ओकदानि पैकी ओकटि वच्चेटट्टु ओवरलैप चेसुकोवाली एदि ई फ्लीट्स वच्चिंदि मुंदु वैपुकु कनिपिंचेटट्टु ओवरलैप चेयाली दानि पैन ओक स्टिच चेसुकोवाली इक्कड वरकु मिड पॉइंट नुंचि मुंदु नुंचि इट्ला इट वेनक वैपुकु कनिपिंचेदंता ओक स्टिच चेसुकोवाली इक्कड नुंचि अक्कडिकि ओक स्टिच चेसुकोवाली सेम ई हैंड कूडा सेम स्टिच चेसुकोवाली हैंड्स अटैच चेसेटप्पुडु हैंड्स कु मिड पॉइंट शोल्डर मिड पॉइंट रेंडु ओक दग्गरे वच्चेटट्टु पेट्टुकोनी इंका नार्मल गाने अटैच चेसुकोवडमु हैंड्स रेडी अयिपोतायी।